ఎలా ఉందండి గవర్నమెంట్ మూడేళ్లు పూర్తవుతున్నది కదా ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి? బాగానే ఉంది. బాగానే ఉందండి. రేట్లు ఎలా ఉన్నాయి? అంటే గతంతో పోల్చుకుంటే ఎలా ఉన్నాయండి? గతంతో పోల్చుకుంటే కదా ఎక్కువ అనిపిస్తుందండి. మీ పిల్లలు ఎంతమంది అండి? ఇద్దరు అమ్మాయిలు. చదువుకునే వాళ్ళు ఉన్నారా? అయిపోయింది. అయిపోయింది. ఇప్పుడు ఈ అమ్మఒడి అలాంటివి మీకేం అవసరం లేదు? ఇప్పుడు చదువుకునే వాళ్ళు లేరు. మీ మిస్సెస్ వాళ్ళు డాక్టరాలో ఉన్నారండి. వాళ్ళు డబ్బులు పడుతున్నాయా? నలభై సంవత్సరాలు. పెన్షన్ వచ్చే వాళ్ళు ఉన్నారండి మీ ఇంట్లో? మీకు వస్తున్నారు పెన్షన్? ఇప్పుడు వైఎస్ జగన్ గవర్నమెంట్ ఏర్పాటు 3 ఏళ్ళు అవుతుందమ్మా. రేపు 23వ తారీఖు 3 ఏళ్ళు అవుతుంది. ఎలా ఉందమ్మా గవర్నమెంట్ పనితీరు? ఎలా ఉందంటావు? రేట్లు అయ్యి ఎలా ఉన్నాయని నిత్యావసర వస్తువులు కానీ? అంటే కొరుసులు మరి రేట్లు పెంచారు కదండి, మరి లేవరకు మరి బతకాలి కదండి, మరి దాని గురించి ఆలోచించాలి కదండి. మరి కొంచెం రేట్లు పెరిగినాయి. మీకు ఈ డ్వాక్రా పథకాలు ఇవన్నీ ఎలా అందుతున్నాయండి? డ్వాక్రా నేను ఏమి లేనండి. చెప్పండి. మామూలుగా మీ పక్క అంటే రోజు పనికెళ్ళి చేయలేము కదండి, మరి అందుకని నేను డ్వాక్రాలో లేనండి. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారమ్మా చదువుకునే పిల్లలు? లేరండి. పెద్దోళ్ళు అని పెళ్ళిళ్ళు అయిపోయినాయండి. ఇద్దరు పాపలకి, ఒక అబ్బాయి ఉన్నాడండి. పెన్షన్ వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారు మీ ఇంట్లో? వస్తుందా? మొత్తంగా ఓవరాల్గా 3 ఏళ్ళు పరిపాలన రేపు 23వ తారీఖు పూర్తవుతున్నది. ఎలా ఉంది అసలు ఓవరాల్గా చూస్తే? బాగానే చేస్తున్నారండి జగన్ గారు. జగన్ అన్న 3 ఏళ్ళు అవుతుంది పరిపాలన ఎలా ఉంది అంటారు? బాగున్నదండి. బాగున్నది. పింఛనీ గట్ట అన్ని అందినాయండి మాకు. అమ్మఒడి అయ్యా కూడా చాలా మట్టి వస్తున్నాయండి. చాలా మట్టి తగ్గుతున్నాయండి. కాదండి, అందటాలదా? కొంతమందికి ఎక్కడన్నా ఉంటే చెదురు ఎక్కడన్నా అంతలేదు అంటున్నారా? అంతేగాని మరి నిత్యావసర వస్తువులు ఎలా ఉన్నాయండి? అవి బాగా అంటున్నారు. రేట్లు అంటే మనం ఏం చేయగలుగుతాం? ఈ నిత్యం మాత్రం ఎత్తున్నారు, బయట కొనుక్కుని రేట్లు కొద్దిగా ఎక్కువ. రోడ్లు అవి ఎలా ఉన్నాయి? రోడ్లు కూడా బాగున్నాయండి. ఆయన చేసింది బాగా చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తే ఇలా కార్యకర్తలు ఏమైనా మోసం చేసి చేయాలి, కానీ ఆయన చేసింది అన్నీ బాగానే మొత్తం బాగానే.